నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ నేను మీ హరీష్ నేరలా బాధితున్నే నేరల సంఘటనలో మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మా జీవితాలను సర్వనాశం చేసిన ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఎస్ఐ రవీందర్ ముప్పై మంది కానిస్టేబులపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నా ఆ నరకాసూరులు మావి మమ్మల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిరో ఎంత దారుణంగా మమ్మల్ని గురి చేసిరో ఎంత క్రూరంగా మాపై ప్రవర్తించారో ఆ దుర్మార్గ పోలీసుల గురించి తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశానికి మొత్తం తెలుసు నేరల సంఘటన గురించి ఇదే నేరల సంఘటనలో మమ్మల్ని బయటకు తీసుకొచ్చి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చినా మమ్మల్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి కరీంనగర్ జైలుకు రిమాండ్ చేసిన తరుణంలో ఆ కరీంనగర్ జైలు సూపర్ డెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ అక్కడ సూపర్ డెంట్గా ఉన్నారు మమ్మల్ని జైలుకి పంపించిన తరుణంలో మా గాయాలు మా దెబ్బలు చూసి ఆయన మమ్మల్ని జైలుకు తీసుకోకుండా బయటకు పంపించినప్పుడు ఈ నేరేళ్ల సంఘటన అనేది బాహ్య ప్రపంచానికి తెలిసింది అప్పుడు బీజేపీ పార్టీ నాయకులు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరు వచ్చారు ఉద్యమకారులు వచ్చారు విద్యార్థులు వచ్చారు మీడియా సోదరులు వచ్చారు సోషల్ మీడియా సోదరులు వచ్చారు ప్రతి ఒక్కరు స్పందించడం వల్ల ఈరోజు బహిర్గతంగా ఇంత ధైర్యంగా మేము ముందు తిరుగుతున్నామంటే కారణం మీరందరు సపోర్టు అందులో కీలకంగా నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ ఆ రోజు మమ్మల్ని జైల్లో కనుక తీసుకున్నట్టుంటే నేరేళ్ల సంఘటన అనేది బయటకు రాకుండా పోతుండే ఆయన బయటకు పంపించడం వల్ల బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మనసున్న మంచి పోలీస్ ఆఫీసర్ నేను ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ పోలీసు యంత్రాంగానికి పోలీసు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు పోలీసులకు నేను వ్యతిరేకం కాదు ఎవరైతే మా జీవితాలను సర్వనాశనం చేసి ఎవరైతే మా జీవితాలపై దెబ్బ దెబ్బగొట్టిరో విశ్వజిత్ కంపట్ లాంటి వాడు ఎస్ఐ రవీందర్ ముప్పై మంది కానిస్టేబుల్ మొన్న రీసెంట్గా అక్రమంగా మా ఇంట్లోకి చొరబడి మాపై దాడి చేసిన ముస్తాబాద్ మండల ఎస్ఐ వెంకటేశ్వర్ లాంటి క్రూరముగాల క్రూర ముగాలకే మాత్రమే మేము వ్యతిరేకము ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే పోలీసులలో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు ప్రజలకు సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈరోజు నేను మేము ముందు తిరగగలుగుతున్నా అందులో నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ ఒకరు ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళి సేవ్ ద చిల్డ్రన్స్ సేవ్ ద గర్ల్స్ అనే సంస్థ ద్వారా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారి కోసం బుక్స్ పంపించేస్తున్నారు మెటీరియల్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆర్థిక స్థోమత లేక ప్రిపేర్ కావాలి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి మేము పోలీస్ కావాలి నేను ఎంఆర్ఓ కావాలి నేను గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి నేను గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో మందికి కోరికలు ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది ప్రిపేర్ కాలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళ కోసం మన ఇప్పుడు ప్రజెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ సార్ చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్గా ఉన్నారు ఆయన పేద విద్య ఆయన పేద విద్యార్థుల కోసము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బుక్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ విధంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఎవరికైతే కాంపిటీషన్స్ బుక్స్ కావాలనుకుంటారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా సార్ని సంప్రదించండి నేను సార్ నెంబర్ చెప్తే ఒకసారి నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ మళ్ళీ ఒకసారి సార్ నెంబర్ చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ తప్పకుండా ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎవరికైతే కుతూహలం ఉంటుందో ఎవరైతే నేను ప్రభుత్వ ఉద్యోగం చేయాలి పది మందికి హెల్ప్ చేయాలి పది మందికి ఉపయోగపడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దయచేసి సార్ నంబర్కి కాంటాక్ట్ కాండి మీకు అవసరం ఉన్న బుక్స్ను సార్ ద్వారా తెప్పించుకోండి మీరు ఇంకో పది మందికి ఉపయోగపడే విధంగా ఓ మంచి కార్యక్రమం మీరు భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం ఛాయించి ఒక ఉన్నత స్థాయిలో ఉండి మీరు కూడా సార్ మంచి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈ వీడియో ద్వారా మమ్మల్ని కాపాడిన మాకు భగవంతుని రూపంలో మమ్మల్ని కాపాడిన గొప్ప మనసున్న మంచి పోలీస్ ఆఫీసర్ సార్ శివకుమార్ గౌడ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్ మీలాంటి మీలాంటి నీతి నిజాయితీ నిరూపించే పోలీసులు ఉన్నంత వరకు మాలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధైర్యంగా ఉండగలుగుతారు సార్ ఎందుకంటే అందరు పోలీస్ వ్యవస్థలు అందరు చెడ్డవారే ఉండరు చాలామంది మంది లాంటికి మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో మీరు ఒకరిగా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీలాంటి పోలీస్ ఆఫీసర్లను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు మార్గదర్శనం చేయాలని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి గొప్ప కార్యక్రమాలు చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాము ప్రతి ఒక్కరు సార్ చేసే ప్రోగ్రాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై తెలంగాణ